కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండల కేంద్రంలో బ్రహ్మం సాగర్ జలాశయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకుడు నర్రెడ్డి తులసిరెడ్డి పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ బ్రహ్మం సాగర్ లీకేజ్ పనుల నిమిత్తం ఓ కంపెనీకి 46.68 కోట్లు ఖర్చు చేసిన లీకేజ్ ఆగలేదు సరికదా, అధికమైందని కుడి ఎడమ కాల్వల ద్వారా బ్రహ్మ సాగర్ ద్వారా నీటిని మండలంలోని చెరువులకు నింపుతున్నారు, తప్ప పిల్ల కాల్వలను నిర్మించి ఏ ఒక్క ఎకరాకు కూడా నీరు అందించలేదని ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. విజయవంతం కావడం హర్షణీయం. ఇది ఒక అద్భుత ఖగోళ ఘట్టం. భారత అంతరిక్ష యాత్రలో ఇది ఒక సువర్ణ అధ్యాయం. ఇస్రో శాస్త్రవేత్తలందరూ ఇందుకు అభినందనీయులు. ఈ సందర్భంగా భారత తొలి ప్రధాని నవభారత నిర్మాత పండిట్ నెహ్రూ గారి దూరదృష్టికి ఆయన దార్శనికతకు ఇది ఒక నిదర్శనం. భవిష్యత్తులో ఈ అంతరిక్ష యాత్రలో అనేక మైలురాళ్ళు భారత్ దాటిపోతని చెప్పేసి నమ్మకం కలిగింది. ఇక రెండో విషయం, రాబో ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని 2024లో అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదానికోసం పంచముఖ వ్యూహము 6 సూత్రాల కార్యక్రమంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. ఆ పంచముఖ వ్యూహాలు, ఒకటి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలు క్షేత్రస్థాయిలో చెప్పడం, రెండవది జగన్ ప్రభుత్వ వైఫల్యాలు క్షేత్రస్థాయిలో చెప్పడం, మూడవది గతంలో కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి ఏం చేసింది, దేశానికి ఏం చేసింది చెప్పడం, నాలుగవది 2024లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏమి చేస్తుందని చెప్పడం, ఐదవది పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేయడం. ఈ పంచముఖ వ్యూహంతో కాంగ్రెస్ శ్రేణులు ముందుకు పోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 6 సూత్రాల కార్యక్రమాన్ని అమలు చేస్తుందని చెప్పేసి రాష్ట్ర ప్రజానీకానికి కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తా ఉంది. ఈ 6 సూత్రాల్లో ఒకటవది 6 లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాల మాఫీ, రెండవది 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ సరఫరా, మూడవది ప్రతి నిరుపేద కుటుంబానికి నెలకు 6,000 రూపాయల ఆర్థిక సహాయం, నాలుగవది రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా అమలు చేయడం, ఐదవది రాయలసీమకు ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ అమలు చేయడం, ఆరవది విభజన చట్టంలో పేర్కొనబడి అపరిష్కృతంగా ఉన్న అన్ని సమస్యలు కడప జిల్లాలో స్టీల్ ప్లాంటు కానీ, దుగ్గరాజపట్నం ఓడరేవు కానీ, పోలవరాన్ని పూర్తి చేయడం కానీ, విశాఖ మెట్రో రైల్, విజయవాడ మెట్రో రైల్, ఈ విధంగా అపరిష్కృతంగా ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించడము ఈ 6 సూత్రంలో భాగం. ఈ 6 సూత్రాల కార్యక్రమంతో ముందుకు పోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈరోజు కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమన్వయ కమిటీ సమావేశానికి గుండ్లకోట శ్రీరాములు గారు కన్వీనర్గా ఏర్పాటు చేయడం జరిగింది. మిగతా సమన్వయ కమిటీ సభ్యులు, కన్వీనర్ గారు ఈ 7 నెలలు ఈ యొక్క నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి ఈ పంచముఖ వ్యూహము ఈ 6 సూత్రాల కార్యక్రమంతో ప్రజల దగ్గరికి పోయి వచ్చే ఎన్నికల్లో 2024లో మైదుకూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ విజయ కేంద్రము ఎగురవేయడమే లక్ష్యంగా కృషి చేయడం జరుగుతుంది. ప్రత్యేకించి ఈ నియోజకవర్గంలో గత 9 సంవత్సరాలుగా వైకాపా రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఇక్కడ వైకాపా ఎమ్మెల్యేనే ఉన్నారు, కానీ అభివృద్ధి చూస్తే కంటికి ఎక్కడా కనిపించడం లేదు. ప్రస్తుతం బ్రహ్మంగారి మఠం రిజర్వాయర్ దగ్గర ఉన్నాం. ఈ యొక్క తెలుగంగలో భాగం యొక్క రిజర్వాయర్ 17.7 టీఎంసీల సామర్థ్యం, దాదాపు 1.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలి. 2006లోనే కాంగ్రెస్ హయాంలోనే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అన్నప్పుడే దీన్ని పూర్తి చేయడం, ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి, ఏఐసీసీ అధ్యక్షురాలుగా సోనియా గాంధీ గారు వచ్చి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. 2023లో ఉన్నాం. ఇప్పటి వరకు 1 ఎకరాకు కూడా కాలువల ద్వారా సాగునీరు అందించిన పాపన పోలేదు. 2006లో రిజర్వాయర్ పూర్తి అయిపోయింది, 2023లో కూడా 1 ఎకరా కొడుక సాగునీరు అందించడం లేదు. కనీసం రిజర్వాయర్ దగ్గరికి, గెస్ట్ హౌస్ దగ్గరికి వచ్చేదానికి రోడ్డు కూడా వచ్చేసి గుంతలు గుంతలమయమైపోయింది. ఈ లోపల కట్ట లీకేజ్ అవుతా ఉంది. కట్ట లీకేజ్ కోసం, దాని మరమ్మతుల కోసం 48.6 కోట్లు మెగా కంపెనీకి ఇవ్వడం జరిగింది. పనులు ఏమైపోయినాయి, లీకేజ్ మరింత పెరిగింది. ఆ కట్ట తెగిపోతే
దాని దిగున్నటువంటి బ్రహ్మంగారి మఠం గ్రామం గాని మండల కేంద్రము మిగతా అనేక పల్లెలు వచ్చేసి ఏ విధంగా అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయి ప్రమాదం జరిగిందో అటువంటి ప్రమాద పరిస్థితి ఉంది. కానీ జగన్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ మండలంలోనే 14 ఆర్బీకేలు శాంక్షన్ అయితే ఒక్క ఆర్బీకే ఇంతవరకు ఓన్ బిల్డింగ్ లేదు. ఆల్మోస్ట్ టర్మ్ కూడా పూర్తి కావస్తా ఉంది. ఈయన ఆర్బీకేల గురించి గొప్పగా చెప్తా ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. ఒకదానికి బిల్డింగ్ లేదు. ఈయన గ్రామ సచివాలయం గురించి గొప్పగా చెప్తుంటాడు. 14 గ్రామ సచివాలయ శాంక్షన్ అయితే 2 దాంట్లకు మాత్రమే ఓన్ బిల్డింగ్ ఉంది, 12 దాంట్లకు బిల్డింగ్లు లేవు. ఇంకా డిజిటల్ లైబ్రరీ అనేది పేరు చెప్పడమే జరిగింది కానీ ఎక్కడ దాని ప్రశస్తే లేదు. ఇక బ్రహ్మంగారి మఠం పుణ్యక్షేత్రం ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. ఎక్కడెక్కడుంటే భక్తులు వస్తారు. కనీసము అక్కడ కూర్చున్న దానికి బస్సు షెల్టర్ కానీ బస్ స్టాండ్ కానీ లేదు. కాబట్టి ఈ దుస్థితిలో ఈ శాంపుల్స్ మాత్రమే ఈ నియోజకవర్గం ఎంత దుస్థితిలో చెప్పేదానికోసం. కాబట్టి 2024లో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి. బ్రహ్మంగారి మఠం రిజర్వాయర్ ద్వారా 150,000 ఎకరాలకు కాలువల ద్వారా సాగునీరుంచే విధంగా ఏర్పాటు చేస్తాం. బ్రహ్మంగారి మఠం దేవస్థానాన్ని ఆ పుణ్యక్షేత్రాన్ని సిద్ధి స్థాయి లెవెల్కు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పుణ్యక్షేత్రంగా చేసేదానికి ప్రయత్నం చేస్తాం. ఒకసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి మైదుకూరు నియోజకవర్గ ఓటర్ మహాశైలకు కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తాం.